హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇటువంటి పీవీసీ ఆధార్ కార్డుని అయితే చాలా మంది చూసే ఉంటారు. అయితే చాలా మందికి ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలియదు అనమాట. వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఇది చాలా అంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా ఇంటర్నెట్ సెంటర్లోకి వెళ్ళి 100-200 పెట్టి దీన్ని అప్లై చేయించుకుంటుంటారు. అంత అవసరం లేదు. మనం మన మొబైల్ నుంచే ఈ పీవీసీ ఆధార్ కార్డు అనేది మనము అప్లై చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం మీ ఆధార్కి ఒక మొబైల్ నెంబర్ అయితే రిజిస్టర్ అయి ఉండాలి ఫ్రెండ్స్. దానికి ఓటీపీ వస్తుంది ఈ ప్రాసెస్లో. చాలా అంటే చాలా సింపుల్గా అయితే మనం దీన్ని అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 50 రూపాయలు ఖర్చు అయితే అవుతుంది. ఇటువంటి పీవీసీ పాన్ కార్డు కూడా ఏ విధంగా అప్లై చేయాలనేది నేను ఒక వీడియో చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. దానిపైన క్లిక్ చేసి ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకోండి. మరి ఇప్పుడైతే ఈ పీవీసీ పాన్ కార్డుకి ఏ విధంగా అప్లై చేయాలో మరి తెలుసుకుందామా. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే గాయస్, ఇక వీడియో ప్రాసెస్లోకి వచ్చినట్లయితే మీరు ముందుగా ఏదైనా బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ని కానీ ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆధార్ లాగిన్ అండ్ టైప్ చేసి ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ ఫస్ట్ కనిపిస్తున్న లింక్ ఏదైతే ఉందో మై ఆధార్ అనేసి దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా రాగానే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ లాగిన్ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే క్యాప్చా కనిపిస్తుందో కోడ్, ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత సెండ్ ఓటీపీ అనేసి కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మన ఆధార్కి ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉంటుందో ఆ మొబైల్కి ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ లాగిన్ అనేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది మీ ఆధార్కి సంబంధించి లాగిన్ అన్నమాట. ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ అనేసి, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు ఈ పీవీసీ కార్డు అప్లై చేయడానికి 50 రూపాయలు అయితే ఛార్జ్ అవుతుందని ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూసి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదనేసి ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ టిక్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ అనేసి కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పేమెంట్ పేజ్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ నుంచి మీరు పేమెంట్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యూపీఐ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్, అలాగే డెబిట్ కార్డ్ ద్వారా కానీ, వాలెట్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు పేమెంట్ చేయొచ్చు. నేనైతే యూపీఐ ద్వారా పేమెంట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే నేను పేటిఎం ద్వారా పేమెంట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నా పేటిఎం యూపీఐ కోడ్ని అయితే నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత వెరిఫై బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ పేటిఎం యూజర్ నేమ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. అది ఓకే అన్నట్లయితే ప్రొసీడ్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నా మొబైల్కి అయితే ఈ పేమెంట్కు సంబంధించి ఒక లింక్ అయితే వచ్చి ఉంటుంది. నా పేటిఎంకి వచ్చి ఉంటుంది. నా పేమెంట్ని అయితే నేను ఎంటర్ చేసేసాను. ఇక్కడ సక్సెస్ఫుల్గా ఎంటర్ చేయగానే చూడండి, ఇక్కడ పేమెంట్ అయితే సక్సెస్ అని వచ్చేసింది. ఇక్కడ చూసినట్లయితే పేమెంట్ సక్సెస్, అలాగే ఎస్ఆర్ఎన్ నెంబరు, అలాగే డేటు, అలాగే అమౌంట్ కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని అయితే మీరు డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి దీన్ని సేవ్ చేసి పెట్టుకోండి. ఇది ఉపయోగపడుతుంది ముందు. ఇక్కడ చూసినట్లయితే అక్నాలజ్మెంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఒక వారం 2 వారాల్లో మీకు పీవీసీ ఆధార్ కార్డ్ అయితే మీకు ఇంటికే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.